జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన రాజ్యాధికారం బీసీ ఉద్యమ కార్యాచరణ సదస్సును నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ, నడిగడ్డలో మార్పు కోరితే ఓడిపోయే నాయకులకు టికెట్ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గద్వాల్ నియోజకవర్గంపై సమాలోచన చేయాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు మధుసూదన్ బాబు, బీఎల్ఎఫ్ నాయకులు రంజిత్ కుమార్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎద్దుల బండ్లు కట్టుకొని ఉప్పలనే చిన్న తర్వాత బయలుదేరి గద్వాలలో ఈ కోటలో ఉన్న మహామహుల్ని ఓడించిన ఉప్పల గోపాలరెడ్డి ఒకసారి గెలిచినాడు. రెండోసారి గెలిచి మోసముతో మోసగింపబడినాడు, దిగిపోయినాడు. మోసం ఆయనకి తెలవలేదు. గట్టి భీముని బలసన చేసిన తీరుగానే గట్టి భీముని మళ్ళీ ఒక బీసీని ఎన్నికల్లోకి రాకుండా చేసిన మరి చరిత్ర కలిగిన మరి వీళ్ళు తప్పకుండా చేస్తారు. ఆ చేయకుండా మేము అడ్డుకుంటాం, లేకుంటే మేము కూడా తప్పకుండా రంగంలో ఉంటాం. పీసీలుగా మేము మా ధ్వనిని మా ఆకాంక్షని మేము తప్పకుండా పార్టీలకు వినిపిస్తాం. నల్ల కోటేసుకొని న్యాయం చేయకపోగా ఒక మామూలు సామాన్యమైన రైతుని ఉప్పల గోపాలరెడ్డిని తన చాతుర్యంతో కోర్టులో గెలిపించుకున్నారు. మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ లో ఇవాళ మళ్ళీ గడవ కప్పుకున్నారు. ఆ తర్వాత ఇక మీకు అందరికీ తెలుసు, కంట్రీ పెద్ద కొడుకు చిన్న కొడుకు భార్య మళ్ళీ వారసత్వం అల్లుడు ఇవాళ ఇట్లా కొనసాగుతున్నది. అసలు ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ 50 మందిమో 100 మందిమో 200 మందిమో ఉన్నాం, కానీ బయట మార్పు జరగబోతున్నదో ఎటువంటి సూచనలు వస్తావో సలహాలు వస్తావో అని బయట వేల మంది ఎదురు చూస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం గాజుల శ్రీనివాస్ జాదల శ్రీనివాస్ గౌడు గద్వాలకు వచ్చినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ బీసీ నాయకులందరూ ఆ రోజు పెద్ద ఎత్తున మరి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మార్పు కావాలని కోరుకున్నాం. ఈ మార్పు రాకపోతే ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. గతంలో గట్టి భీముడు ఒక మార్పు కావాలని కోరుకున్నారు. మరి గతంలో రాజరికం నుంచి పుల్లారెడ్డి లాంటి ఒక గొప్ప ప్రజాస్వామికవాది గద్వాల తాలూకాని బాగా అభివృద్ధి చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి, జూరాల ప్రాజెక్టు ప్రదాత, గద్వాలకు నీళ్లు అందించడానికి ఆ రోజే పెద్ద ఎత్తున కృషి చేసిన పుల్లారెడ్డి కొంతకాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఒక రైతు అన్నం పుణ్యం మెరగనోడు, మంచి ఆకారం తప్ప ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేని ఒక సామాన్యమైన రైతు. వాస్తవంగా ఈ మీటింగు బీసీ ఉద్యమంని బలోపేతం చేయడంలో భాగంగా జరిగే ఉద్యమం తప్ప ఇది గద్వాల తాలూకాలో ప్రకటించిన అభ్యర్థుల వ్యతిరేక ఉద్యమం కాదు, మీటింగ్ కాదనే విషయాన్ని మరోసారి మీ ముందర గుర్తు చేస్తున్నాం. అయితే ఏంటి, గద్వాల తాలూకా ప్రజలు, మూడిగడ్డ ప్రజలు గత 70 సంవత్సరాలుగా అనేక రూపాల్లో మోసపోయిన సంగతి మనకందరికీ తెలుసు. 70 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో 97% ఉన్నారు. 97% ఉన్న ప్రజలు తమకు అనుకూలమైన తమ కాంక్షల్ని నెరవేర్చే తమ ఆశయాల్ని నెరవేర్చే తమను బాగు చేసే ఒక అభ్యర్థి కావాలని ఎన్నో కలలు కన్నారు.